హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాగరిక విలేజ్. వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేయబోతున్న రెసిపీ ఏంటి అంటే కజ్జికాయలు, అంటే గరిజలు అనమాట. తెలంగాణ భాషలో చెప్పాలంటే గరిజలు నేను ప్రిపేర్ చేయబోతున్నాను నువ్వులతో అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అది ఎలా వచ్చాయో చెక్ చేయండి. మనం గరిజలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దానికోసం కావాలి మనకు నువ్వులు అనమాట. నేను నువ్వులతో చేస్తున్నాను కజ్జికాయలు అనేటివి. ఆ తర్వాత ఒక కప్పు నువ్వులు, అలాగే ఈక్వల్గా షుగర్ కూడా తీసుకుంటున్నాను. టేస్ట్ సూపర్ సూపర్గా రావడం కోసం అని నేను తీసుకుంటున్నాను ఏంటి, సోప్ అనమాట. సోపే కాకుండా ఇలాచీ కూడా తీసుకుంటున్నాను. సోంపు వల్ల మనకు మంచి కమ్మదనమే రాకుండా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే ఆయిల్లో మనం వేయిస్తాం కదా. దానికోసం సూపర్గా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దనమాట. అయితే నేను తీసుకుంటున్నాను, నేను ఇది షాప్ నుంచి తీసుకొచ్చాను గోధుమ పిండి, అందుకే ఈ వైట్ కలర్లో ఉంది. ఇంటిది అయితే మాకు కలర్ చేంజ్గా ఉంటుంది, కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది అనమాట. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ రవ్వ యాడ్ చేస్తున్నాను. రవ్వ యాడ్ చేయడం ద్వారా ఎలా వస్తాయో మీకు చూపిస్తాను. మనం రవ్వ వేసుకున్నాం కదా, ఇవి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ఏం యాడ్ చేయాలంటే సాల్ట్ అనమాట, కాసింత ఉప్పు. ఉప్పు వేస్తే కొంచెం స్పెషల్ టేస్ట్ వస్తుంది, కమ్మ కమ్మగా వస్తుంది అనమాట. దానికోసమని నేను ఉప్పు యాడ్ చేశాను, అది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ మనం ఇందులోకి సరిపడా వాటర్ పోస్తూ కలుపుకుంటూ, రవ్వ ఎందుకు వేసాము అని అంటే ఇప్పుడు మనము ఇందులో ఫ్లఫీగా రావడం కోసం అని చెప్పేసి మనకు ఉబ్బినట్టుగా వస్తాయన్నమాట కజ్జికాయలు అనేటివి. బాగా ఒకలాంటి కడక్ క్రంచీగా వస్తాయి, దానికోసం అని చెప్పేసి రవ్వ యాడ్ చేసామన్నమాట. మెత్తగా రాకుండా ఉంటాయి. ఇందులో నేను రవ్వ యాడ్ చేశాను, ఉప్పు కూడా యాడ్ చేశాను కదా. ఉప్పు అనేది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఏ స్వీట్లోకైనా కూడా మనము ఉప్పు కనుక వేసుకున్నట్లయితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. అయితే ఫ్రెండ్స్, మనం గజ్జల కోసం ముందుగా మనం చపాతీ ప్రిపేర్ చేయాలి. దానికోసమని మనం మామూలుగా చపాతీ చేసే పిండి కన్నా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి, అలాగైతే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. దానికోసం నేను తీసుకున్నాను నువ్వులు కదా, అయితే నువ్వులని మనం డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేయడానికి ఎలా అంటే మనం ఆయిల్ కానీ ఏవి వేయకుండా, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకుండా వేయించాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించినట్లయితే చాలా బాగా వేగుతాయి నువ్వులు అనేటివి. ఎంత టైం తీసుకొని మనం వేయిస్తామో అంత బాగా మనకు స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది కమ్మగా. ఇప్పుడు మనం చపాతీ ముద్దని కంపల్సరీగా ఒక 1/2 అవర్ అయినా నాననివ్వాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ చపాతీ వస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని గరిజలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మనకి ఎంతో టేస్టీగా కూడా వస్తుంది. కానీ నువ్వుల్ని మాత్రం కంపల్సరీ టైం తీసుకొని వేయించాలండి, వేయిస్తేనే మనకు కమ్మదనం అనేది ఉంటుంది, మనకు స్టఫింగ్ అనేది తింటా ఉంటే పచ్చి పచ్చిగా కాకుండా కమ్మగా వస్తుంది అన్నమాట. ఫ్లేమ్లో మనం వేయించుకున్న తర్వాత అందులోకి మనం వేసుకోవాలి, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దానికోసమని మనం నువ్వుల్ని గ్రైండర్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ అలాగే సోప్ కూడా యాడ్ చేసుకొని షుగర్తో పాటు గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకు స్టఫింగ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కజ్జికాయలు చేయడానికి రెడీ అయిపోయి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సగం ప్రిపేర్ చేశాను, అయితే కొంతమందికి బాగా చేస్తారు, కాకపోతే అవి ఫ్లఫీగా రాకపోవడం వల్ల దాని నుంచి షుగర్ అనేది బయటికి సిరప్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఎలా చేయాలనేది ఇప్పుడు మీతో టిప్స్తో సహా చెప్తానన్నమాట. కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూసినట్టయితే మీకు కంపల్సరీ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు, అమ్మ ఇన్స్ట్రక్షన్స్తో నేను పాటించడం ద్వారా నాకు బాగా చేయడం అనేది వస్తుందన్నమాట, నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతీదీ మనకు పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు కదా, నేర్చుకుంటే అదే వస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం కాసింత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని దాన్ని ఇలా చపాతీలాగా కొంచెం గట్టిగా నొక్కుతూనే మనం పలసగా వేసుకున్నట్టయితే దాన్ని మనం ఎట్లా అంటే పతలాగానే వేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మనకు బాగుంటుంది, లేకపోతే గట్టిగా వస్తుంది అన్నమాట. మనం వేయించిన తర్వాత ఒక 1 డే, ఆఫ్టర్ 1 డే మనం దాన్ని తింటే గట్టిగా రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడే మనం సన్నగా వేసుకున్నట్టయితే దాన్ని చపాతీ సన్నగా ఒత్తుకున్నట్టయితే అప్పుడు మనకు
క్రంచీగా ఉంటుంది అనమాట. తింటే కూడా మనకు లోపల ఉన్న స్టఫింగ్తో సహా కమ్మగా అనిపిస్తుంది. ఇది మన స్టఫింగ్, నువ్వుల స్టఫింగ్ అనమాట. ఇది వట్టిగానే తినడానికి ఇష్టపడతాము. దీన్ని గజ్జలు కట్ చేయడానికి స్పెషల్ స్పూన్ అనమాట. అది చాలా బాగుంటుంది. అది మ్యారేజెస్లో ఇస్తారనమాట, లేదు అంటే మనం షాప్స్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. అయితే నేను అలా చేతి ఎందుకు పెట్టానంటే ముందరికి పడకుండా ఉండడానికి కోసమని. మనం చేతిని తడి చేసుకోవాలి వాటర్తో అనమాట. వాటర్తో కనుక తడి చేసుకొని ఇలా మనం ఎటు సైడ్ అయితే క్లోజ్ చేస్తామో ఎటు సైడ్ ఆ సైడ్కు వంపుకొని అటు మడిచినట్టు అయితే మనకు పర్ఫెక్ట్గా ఇలా వేళ్ళతో నొక్కాలి. నొక్కినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. అప్పుడు మనకు లోపల నుంచి షుగర్ సిరప్ కానీ ఈ బ్యాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనకు ప్రాబ్లమే ఉండదు కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మన కజ్జికాయలు. అందుకోసమని నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా ఇలా కట్ చేయొచ్చు. దాంతో ఏంటి అంటే అది స్పెషల్గా కజ్జికాయల కోసమే స్పూన్ దొరుకుతుంది అది కట్ చేయడానికి కోసమని. ఇది ఓల్డ్ పాత తరం నుంచి ఉంది, ఇది నేను చూశాను. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు తెలుస్తుంది కష్టం ఏంటో అనేది. అయితే ఫైనల్గా రెడీ అయిపోయాయి మన కజ్జికాయలు. ఇలాగా ఇప్పుడు వేడి చేసుకోవాలన్నమాట. బాండి పెట్టుకొని బాండిలో ఆయిల్ వేసి మనం ఆయిల్ వేడైన తర్వాత మనం వేసుకోవాలి కజ్జికాయలు అనమాట. ఆ కజ్జికాయలని ఆయిల్ ఫస్ట్ మాత్రం ఆయిల్ చాలా బాగా కాగి ఉండాలి, వేడిగా ఉండాలి. అప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే సూపర్గా వస్తాయి. ఇట్టుగా ఇక్కడ వేడైంది కాబట్టి మనం ఇప్పుడు కజ్జికాయలని ఇందులో వేయచ్చు. వేస్తున్నాను కూడా. అయితే ఇప్పుడు మనం ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం కజ్జికాయలని వేపుకోవాలి. కంప్లీట్గా వేసిన వెంటనే కూడా మనము కజ్జికాయలని తిప్పొచ్చు. ఈ గజ్జల్ని మనము అటు ఇటు కదిలిస్తూ వేపుకోవాలి. టూ సైడ్స్ నీట్గా కాల్చుకోవాలి. అది కలర్ అనేది మన ఆప్షన్. రెడ్గా కావాలంటే రెడ్గా, లేదు వైట్గా కావాలంటే వైట్గా కూడా తీసుకోవచ్చు. ఆ కలర్ మన ఆప్షన్. ఆ తర్వాత చూసారా నేను చెప్పాను కదా పఫీగా వస్తాయని చెప్పేసి. గుండ్రాయి మన కజ్జికాయలు ఇలాగా అండి, చాలా చాలా బాగా ఉన్నాయి, రౌండ్గా వచ్చాయన్నమాట. అసలు సూపర్ ఉన్నాయి కదా, చూసారా పఫీగా. నేను చెప్పానా కొంచెం మనం ఎంతైనా రవ్వ యాడ్ చేస్తే బాగా వస్తాయని చెప్పాను కదా, దానికోసమని ఇది చూడండి. ఇలా వస్తేనే బాగుంటుంది. అవి ఇలా సట్టల్లాగా వస్తే బాగున్నాయి. సట్టలు అంటే సన్నగా వస్తే బాగున్నాయి అనమాట. కాకపోతే సూపర్ సూపర్గా ఎమ్మిగా బాగున్నాయి. చూడడానికైనా తినడానికైనా చాలా బాగున్నాయి అనమాట. ఎలా ఉన్నాయో లోపల స్టఫింగ్ కూడా ఓపెన్ చేసి చూ, ఎంత బాగున్నాయో కలర్ వైజ్ కూడా. ఇలాగే కలర్ బాగుంటే బాగుంటుంది కదా. స్టఫింగ్ కనిపిస్తుందా, చాలా బాగా అంటే బాగున్నాయి. తినడానికి కూడా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఇట్లాంటివి మనం ఫంక్షన్స్లోకి వేస్తే కూడా చాలా బాగుంటాయి అనమాట. నచ్చితే కనుక కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, మన రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.